हेलो फ्रेंड्स वेलकम टू एसकेपी तेलुगु किचन काजू मश्रूम मसाला ग्रेवी ये विधंगा तैयार चेसुकुंदामो चूद्दाम। ओक मिक्सी जार तीसुकोनी नालुगु एर्रनी टमाटालनु इला मुक्कलुगा कट चेसुकोनी वेसुकोवाली। ओक 50 ग्राम काजुनु ओक गंट सेपु नानबेट्टि तीसुकुन्नानंडि। रेंडु लवंगालु, रेंडु इलाचीलु, ओक चिन्नटि अल्लपु मुक्क, ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక అర టీ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, 3/4 కమ్మటి పెరుగు, వీటన్నిటిని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి, చాలా మెత్తగా ఉండాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ను తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయినాక 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి। ఒక లావుపాటి ఆనియన్ ను ఇలా నైస్ గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। దీన్ని కలుపుకుంటూ ఆనియన్ ను బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి। ఇలా ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి। వేసుకొని బాగా వేగనివ్వాలి। ఇలా కారం వేగిన తర్వాత మనము ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి। బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా salt ను వేయాలి। వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒకసారి గ్రేవీని బాగా కలుపుకోవాలి। కలుపుకొని ఒక 250 ml వాటర్ ను పోసుకోవాలి। పోసుకొని మరలా గ్రేవీని అంతా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటను సిమ్ములోనే ఉంచి 10-12 నిమిషాలు బాగా చిక్కబడే వరకు ఉడకనివ్వాలి। ग्रेवी చిక్కబడే లోపల మనము మరొక pan ని పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవాలి। ఒక 50 గ్రామ్స్ కాజును వేసుకోవాలి। కాజును బాగా దోరగా వేయించుకోవాలి। ఇలా దోరగా వేయించిన కాజును ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। కాజును తీసుకున్న తర్వాత మనము 200 గ్రామ్స్ మష్రూమ్ ను 10 నిమిషాలు ఉప్పు నీళ్ళలో నానబెట్టి 2-3 సార్లు శుభ్రంగా వాటర్ వేసి కడిగి ఇందులోకి వేసుకోవాలి। ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి। మష్రూమ్ ను కూడా ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి। ఇలా 2-3 నిమిషాలు మష్రూమ్ వేగిన తర్వాత మనము చూడండి ఈ కర్రీ అంతా బాగా గ్రేవీ అంతా చూడండి బాగా చిక్కపడింది। ఈ విధంగా గ్రేవీ చిక్కపడాలి। ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనము వేయించి పెట్టుకున్న కాజు పీసులను వేయించుకున్న మష్రూమ్ ను వేసుకోవాలి। ఒక్కసారి బాగా కలుపుకోవాలి। మరలా మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి। చూడండి ఆయిల్ పైకి వచ్చింది। ఇప్పుడు స్టవ్ కట్ చేయాలి। ఎంతో టేస్టీగా ఉండే కాజు మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ।